రావనుకున్న ప్రాజెక్టుల నీరు వస్తే రైతులకు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు జీవజలాలు అందిన పొలాలు ప్రాణం పోసుకుంటాయి ఎండిపోయే పంటలు పచ్చదనం పరుచుకుంటాయి ప్రస్తుతం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రైతులకి ఇలాంటి ఆనందమే కలిగింది సాగర్ నుంచి మున్నేరికి నీరు వదలడం వల్ల సాగు తాగునీటి అవసరాలు తీరి పొలాలకి కలవచ్చుందే నీరు లేక నానా అవస్థలు పడుతున్న తరుణంలో సాగర్ జలాలు కష్టాలు తీర్చాయని రైతులు సంబరపడుతున్నారు తెలంగాణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ ఎడమకాలువ ద్వారా మున్నేటి వాగుకి పదిహేను రోజుల క్రితం నీరు విడుదల చేశారు మండు వేసవిలో ఉరికి వచ్చిన నీటితో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల పరిధిలో వందలాది గ్రామాలకు తాగునీటి సమస్య తీరింది మున్నేరు ద్వారా సాగునీటి కష్టాలు తీరిపోవడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది పంటలు పూర్తిగా ఎండిపోయే సమయంలో సాగర్ జలాలు ఆదుకున్నాయని కష్టకాలంలో నీరు విడుదల చేసిన ఎన్సీపీ అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వర్షాభావ పరిస్థితి ఉండి సాగరికి పెద్దగా నీళ్లు రాలేదు అయినా గానీ జగ్గైపాటి నియోజకవర్గంలోని మంచినీటి సౌకర్యం కొరకు ఏర్పడినటువంటి మునీరు పక్కన ఉన్నటువంటి బోర్లు అదే విధంగా వ్యవసాయ మోటార్లకు ఇబ్బంది లేకుండా ఎండాకాలం రోజుల్లో మంచినీటి సౌకర్యం కోసం కృష్ణా రివర్ బోర్డు లెఫ్ట్ కెనాల్ కి మూడున్నర టీఎంసీలు అలర్ట్ చేసింది అది మామూలుగా ఏప్రిల్ పదో తారీఖున లెఫ్ట్ కెనాల్ కి నాగార్జున సాగర్ కి నీళ్లు విడుదల చేయడం అనేది జరిగింది ఆ సందర్భంగా మునేరుకి గత సంవత్సరం కూడా నీళ్లు వదిలిచ్చేసి జగ్గైపేట పొచ్చవాయి పెనగించిప్రోలు నందిగా మండలాల్లో నీటి సౌకర్యం ఏర్పడి బోర్లు విధంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి బోర్లకు కూడా ఇబ్బంది లేకుండా మే నెలాఖరు వరకు జూన్ వర్షాలు వచ్చే వరకు కూడా నీటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి గత సంవత్సరం చేశాం ఈ సంవత్సరం కూడా పదకొండో తారీఖు నుంచి వచ్చిన తర్వాత పదమూడో తారీఖు నుంచి రోజుకి మూడు వందల చొప్పున మూడు రోజులు నాగార్జున సాగర్ నూట ఎనిమిది కిలోమీటర్ ఖమ్మం దగ్గర ఉన్నటువంటి ఎస్కేప్ ద్వారా మూడు రోజులు నీళ్లు వదిలిచ్చి కేసర్ వరకు కూడా నీళ్లు పారేటువంటి విధంగా చేశాం ఈ రకంగా రైతాంగానికి మే నెల్లో గానీ అదే విధంగా జగ్గైపేట వత్సవాయి పెనైజ్ పూలు నందిగా మండలాలకి మంచినీటి సౌకర్యానికి కూడా ఇబ్బంది లేకుండా చేయటం అనేది జరిగింది దానివల్ల బాగా బోర్లు బాగా పెరిగిపోయాయి అంత ముందు ఒక్క బోరు కూడా ఉప్పు చూపి నీళ్ళు వచ్చాయి ఒక బోర్లు ఎగ్గొట్టాయి ఇప్పుడు పెనెంజ్ పూలు మంచి నీళ్లు కూడా బాగా పుష్కలంగా ఉన్నాయి గేదలకు గానీ కూరగాయలు వేసుకున్న వాళ్ళకి గాని వరి పొలాల గాని ఓర్లు పుష్కలంగా ఆడుతున్నాయి పశువులకు కూడా బాగా నీళ్లు తాగడానికి గానీ శుభ్రంగా నీట్ గా కడుక్కున్న రైతులు రైతులు సంతోషంగా ఉన్నారు ఈ ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉంటాయండి మడుగుల్లో మేలు జరిగింది రైతాంగాని మేలు జరిగింది రెండు నెలల క్రితమే మున్నేరు పూర్తిగా ఎండిపోవడంతో అరవై గ్రామాల ప్రజలు తాగు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బావుల్లోనూ నీటి మట్టాలు తగ్గిపోయాయి ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందక పొలాల్లో సాగు చేసిన కూరగాయలు వాణిజ్య పంటలు ఎండుముఖం పట్టాయి పరిస్థితి శృతిమించుతున్న తరుణంలో స్థానిక ప్రజాప్రతినిధులు జలవనరుల శాఖ అధికారులు కలిసి తెలంగాణ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు క్షేత్ర పరిస్థితులు గమనించిన ఎన్సీపీ అధికారులు నీరు విడుదల చేశారు ఫలితంగా జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లో నీటి అవసరాలు తీరడంతో పాటు మూగజీవాలకి వేసవి తాపం తగ్గింది బోర్లు రీఛార్జి అయ్యి ధార పెరిగిందని రైతులు సంతోషిస్తున్నారు ఈ మునేటికి నీరు రావటం అనేది ఇక్కడ మా రైతాంగానికి అందరికి కూడా ఆశ్చర్యంగాను ఆనందంగా ఉంది ఇక్కడ ఈ నీరు రావటం వల్ల ప్రధానంగా ఏంటంటే ఎండిపోయిన బోర్లు మళ్ళీ రీఛార్జ్ అవ్వటం నీళ్లు పుష్కలంగా రావటం అట్లాగే మరి గ్రామీణ ప్రాంతాల ప్రస్తుతం మంచినీటి సరఫరా పథకాలకు కూడా సంబంధించి బోర్లు మళ్ళీ రీఛార్జ్ అయ్యి మంచినీరు కూడా ప్రజలకు అందటం వల్ల ఇక్కడ రైతాంగం గాని మొత్తం ప్రజలు గాని చాలా సంతోషంగా ఉన్నారు మరి నిజంగా ఇది కానీ విని ఎరుగినటువంటి సంఘటనగా మేము భావిస్తున్నాం బోర్లు మరి ఇంత ముందు ఏంటంటే కొంచెం అవి వాటర్ తగ్గిపోయి చాలా తక్కువ వాటర్ రావటం బోర్లు వెనక్కి ముందుకి వాటర్ ఊపు రావటం ఆ రకంగా ఉండేది ఇప్పుడు కొంచెం మంచిగా ఫుల్ గా వాటర్ వస్తావు పశువులకు బాగా ఉపయోగం అండి ఇంటి దగ్గర దాగిపోయిన నీళ్ళు తప్ప పొలానికి పోతే ఎక్కడ గుక్కడి నీళ్లు దొరకని ఈ సందర్భంలో ఇట్లా ఏటికి నీళ్లు రావటం అనేది పశు సంపద కూడా చాలా ఉపయోగం ఇది చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను పెనగంచి ప్రోలు మునేటి తీరంలో మార్చి ఏప్రిల్ నుండే వాటర్ లేకపోవటం చాలా జనాలకి ఇబ్బందికరమైన ఇష్యూ అలానే జీవరాశులకి ఆవులకు గాని మేకలకు గాని లేకుంటే గుడి దగ్గరకు వచ్చిన యాత్రికులకు గాని మునేటిలో నీళ్లు లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడి వచ్చారు కానీ సాగర్ నీళ్లు వదలటం మూలన వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండటం అలానే మోగజీవులు అయినటువంటి ఆవులు అలానే గేదెలు అలానే మేకలు అందరి వాటికి కూడా మంచి నీళ్ళలో తాగడానికి మున్నేటిలో కొద్ది వాటర్ ఉండటం వల్ల బోర్లు మొత్తం మళ్ళీ యాక్టివ్ గా తకు ముందు ఏ విధమైన లెంత్ వాటర్ వచ్చినాయో అలానే వాటర్ రావటం చాలా మంచిదైంది మున్నేరుకు వచ్చిన సాగర్ జలాలతో జూన్ వరకు నీటి ఇబ్బందులు ఎదురుకావని రైతులు భావిస్తున్నారు పంటలపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో అధికారులు ఆదుకున్నారని కొని అడుతున్నారు